నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. వాహనదారులకు శుభవార్త. వచ్చే నెల 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. కార్మిక సంఘ నేతల డిమాండ్. ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం ఎత్తివేత. జీవీఎంసీ నిర్ణయం. డిఆర్డిఓ 2DG డ్రగ్ విడుదల. డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. కొత్తగా 500 కేసులు నమోదు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన రూల్స్ సవరించింది. కొత్త రూల్స్ వల్ల చాలా మందికి బెనిఫిట్ కలగనుంది. మరీ ముఖ్యంగా లెర్నర్స్ లైసెన్స్ పొందడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్కు అనుగుణంగా సారథి సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేస్తోంది. మీరు ఆన్లైన్లో లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి రాష్ట్ర ప్రభుత్వపు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కు వెళ్ళాలి. లేదంటే పరివాహన్ లేదా సారథి వెబ్సైట్లలోకి వెళ్ళాలి. అక్కడి నుండి లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు మీ ఇంట్లో నుంచే పూర్తి చేయవచ్చు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళక్కర్లేదు. టెస్ట్లో పాస్ అయిన వారు లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. మొదటిగా ఈ సేవలు ఉత్తరప్రదేశ్లో అందుబాటులోకి రానున్నాయి. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 72వ రోజు కొనసాగాయి. ఐఎన్టీయూసీ నాయకులు కొండబాబు దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. ఉక్కు నిర్వాసితుల సంఘం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ దీక్షలను కొనసాగిస్తోంది. 72వ రోజు దీక్షా శిబిరానికి ఐఎన్టీయూసీ నాయకులు కొండబాబు సంఘీభావం తెలిపి శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి మోడీ సర్కార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి పరిశ్రమను బలోపేతం చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాలని ఒకే ఒక ధ్యేయంతో విశాఖలో ఉన్నటువంటి కార్మిక సంఘాలే కాకుండా జాతీయంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఏకదాటిపైకి వచ్చి ఈ విశాఖ ఉక్కునే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్మాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జీవీఎంసీ ఎదురుగా 72వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష జరుగుతుందండి. మరి ప్రభుత్వం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ఆలోచన చేయాలి. ఏదైనా కొత్త కర్మాగారాలను తీసుకురావాలి, కానీ ఉన్న కర్మాగారాలని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఈ దేశంలో మరి చాలా మరి ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్మికుడికి జీతాలు పెరిగితే కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉంటుంది. మరి ఈ దేశంలోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి కార్మిక ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను అందరినీ కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి మరి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు కార్మిక సంఘాల యొక్క ధ్యేయం ఒకటే, జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను సంస్థలను కాపాడుకోవడానికి మేమందరం కూడా నడుం బిగించాం. మోడీ సర్కార్ ఇప్పటికైనా
మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థల అమ్మకాలని తక్షణం మరి ఆపి మరి రానున్న రోజుల్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ సంస్థలన్నింటిలో కూడా కారు చవకగా అమ్మకూడదు అనేది ఐఎన్డీసీ ధ్యేయం, అలాగే ఈ కార్మిక సంఘాల యొక్క ధ్యేయం కూడా అనేది తెలియజేస్తున్నాం. మరి ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే మాత్రం తగిన బుద్ధి చెప్పడానికి ఈ రోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాల తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. కరోనా కట్టడి కోసం ఆదివారం మాంసం చేపల విక్రయాలపై విధించిన నిషేధాన్ని జీవీఎంసీ అధికారులు ఎత్తివేశారు. ఆదివారం నిషేధం విధించినప్పటికీ శనివారం మాంసం చేపల విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండటంతో నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. నగరంలో ఆదివారం మాంసం చేపల విక్రయాలపై విధించిన నిషేధాన్ని జీవీఎంసీ అధికారులు ఎత్తివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ నగరవాసులు శనివారమే వాటి కొనుగోలుకు పోటీ పడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆదివారం మాంసం విక్రయాలను నిషేధించడం ద్వారా సత్ఫలితాలను ఆశించిన అధికారులు ఆదివారం నాటి పరిస్థితులు శనివారానికి మారిన నేపథ్యంలో ఈ ఆదివారం నుంచి నిషేధం ఎత్తివేసేందుకు నిర్ణయించారు. కాగా మాంసం విక్రయదారులు కరోనా నిబంధనలు పాటిస్తూ మాంసం చేపలను అమ్మాల్సిందేనని, భౌతిక దూరం పాటించకపోతే జరిమానాలు తప్పవని దుకాణదారులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డిఆర్డీఓ రూపొందించిన 2DG డ్రగ్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్ను అనుమతిస్తూ కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యస్థం నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో ఈ డ్రగ్ మంచి ఫలితాలనిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కోవిడ్ వైద్యంలో దేశీయ డ్రగ్ పాత్రపై ప్రత్యేక కథనం. ప్రపంచం మొత్తం కరోనాతో తల్లడిల్లుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి అండగా నిలిచింది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్ కోవి-2 మూల వైరస్ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB INMAS డిఆర్డీఓ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహించారు. వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్ కణాలను నిర్వీర్యం చేయడంపై పలు అధ్యయనాలు కొనసాగాయి. ఫలితంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే పౌడర్ రూపంలో ఉండే 2DG డ్రగ్ శాచెట్ను మార్కెట్లోకి విడుదల చేసింది డిఆర్డీఓ. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యాంటీ కోవిడ్ డ్రగ్ పూర్తి పేరు 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్. దీన్నే 2DG అని పిలుస్తున్నారు. ఈ మందుల మొదటి బ్యాచ్ను ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి విడుదల చేయగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 1 May దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్-19 ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఇది కాపాడుతుందని డిఆర్డీఓ పరిశోధకులు తెలిపారు. డిఆర్డీఓ రూపొందించిన ఒక్కో 2DG శాచెట్ ధర 990 రూపాయలుగా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. అయితే మార్కెట్లో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 2DG డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ గత ఏడాది ఏప్రిల్ కోవిడ్ మొదటి దశ విజృంభించిన సమయంలోనే మొదలుపెట్టారని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ 2DG డ్రగ్ వైరస్ ప్రభావాన్ని నిరోధిస్తున్నట్లు, రోగులు వేగంగా కోలుకోవడానికి ఈ మందు ఉపయోగపడుతుందని వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని, ఈ మందు వైరస్ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్ అందకుండా చేసి వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని, ఫలితంగా రోగుల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు రాకుండా నిరోధిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాపించిన కణాల్లోకి మందు వెళ్లి అక్కడ కణాలకు అవసరమైన శక్తి అందకుండా చేయడం ద్వారా 2DG మందు వైరస్ వృద్ధిని ఆపేస్తుందని డాక్టర్ సుధాకర్ డ్రగ్ పనితీరును వివరించారు. 2DG 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ అనే
ఈ మందు డిఆర్డిఓ వాళ్ళ పర్యవేక్షణలో మన రెడ్డిస్ ల్యాబొరేటరీస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో గత సంవత్సరం మన దేశవ్యాప్తంగా సుమారు ఒక 10 సెంటర్స్లో దీని మీద స్టడీస్ జరిగినాయి. ఇది 2DG అనేది ఏంటంటే అది గ్లూకోజ్ మాలిక్యూల్. అది అంతకుముందే క్యాన్సర్లోనూ అది కూడా అది వాడిన అనుభవం ఉంది. ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, క్యాన్సర్ కణాల లోపలికి వెళ్ళి అక్కడ ఈ గ్లూకోజ్ విడుదలవటం మూలాన అది ఆ క్యాన్సర్ సెల్కి గ్లూకోజ్ సరిగ్గా అందక ఈ 2DG తీసుకుంటుంది గ్లూకోజ్ బదులు. దానివల్ల ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది. సో అదే క్రమంలో ఈ కోవిడ్-19లో ఉన్న వైరస్ కూడా ఈ 2DG తీసుకుని అది దాన్ని అరిగించుకోలేక అది శుష్కించిపోతుంది. సో అందువలన ఈ క్యాన్సర్ వైరస్ ఉన్న స్థాయిలో వీటిని బాగా ఉపయోగపడుతుందనేది శాస్త్రీయంగా నిర్ధారణమైంది. సో మీకు తెలుసు 2DG పరీక్షల్లో మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్లో మెడిసిన్ డిపార్ట్మెంట్ మేమందరం కలిసి కూడా ఈ ట్రయల్లో పాలు పంచుకోవటం జరిగింది. ఆ రిజల్ట్స్ తర్వాత వచ్చినాయి. వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఫెన్స్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ 2DG పౌడర్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా అది మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వస్తే మిగతా మందుల్లాగానే ఇది కూడా ఇంకొక మందు యాడ్ అవుతుంది. అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2DG మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ఇంకా కోవిడ్ అంతమైపోతుందని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్న మందులు ఇస్తూ ఈ 2DG ఇవ్వటం మూలాన కొంతమందిలో మెరుగైన ఫలితాలని గమనించారు. కాబట్టి ఇది మనం కోవిడ్-19లో వాడుతున్న చాలా మందులకి ఇది ఒక అదనం. అంతేకాని ఇది ప్రత్యామ్నాయం కాదు. ఆ విషయాన్ని ప్రతి వాళ్ళు గమనించాలి. రెండోది, ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఫోన్లు చేసి. అలాగే కొంతమంది మరణశయ్య మీద ఉన్నవాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ మందు వేసేస్తే లేచి నిలబడతారట కదా అని. ఇవన్నీ పొరపాటు. సో ఎక్కువగా ఇప్పటివరకు నిర్ధారితమైంది ఏంటంటే ప్రారంభ దశలో ఎవరికైతే ఎక్కువ మోడరేట్ డిసీజ్ అంటాం, ఆ మోడరేట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే వైరస్ లోపల ఉందో వాళ్ళలో ఎక్కువ ఉపయోగపడుతుంది. సివియర్ డిసీజ్లో కూడా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ వలన ఇది ఉపయోగపడుతుందని అన్నారు తప్ప ప్రతి వాళ్ళలోనే ఇది ఉపయోగపడుతుందని చెప్పలేము. కాబట్టి 2DG కోసం కొన్నాళ్ళు వేచి చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీని ఇది మనకి ఒక సంజీవని లాంటిది కాదు. మిగతా మందులతో పాటు ఈ మందు కూడా వేసుకోవాలి. ఇందులో కొంతమందిలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే 2DG కోసం వేచి చూడాల్సిన పని ఉంది. అయితే ఇంకా విస్తృతంగా మనకి ఈ పరీక్షలు జరగాలి. అంటే క్రితం సంవత్సరం భారతదేశంలో జరిగిన 200 పరీక్షల వలన సరిపోదు. కొన్ని వేల సంఖ్యలో వీళ్ళందరికీ తీసుకున్న 2DG తీసుకున్న వాళ్ళలోనూ తీసుకోని వాళ్ళలోనూ తేడా ఏంటి, 2DG తీసుకున్న వాళ్ళలో మెరుగైన ఫలితాలు కనిపించాయి అనేది కొన్ని వేల మంది పేషెంట్లలో ఈ అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం చేయటానికి మన మళ్ళీ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH కూడా సుముఖంగా ఉంది. వాళ్ళు ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా ఈ స్టడీస్ ఇక్కడ చేయటానికి అవకాశం ఉంది. కేసుల నమోదులో కరోనా నిలకడను ప్రదర్శిస్తోంది. గత 2 రోజులుగా వైరస్ తీవ్రతలో పెద్దగా మార్పు లేదు. కేసులు తగ్గుతాయని భావించిన ప్రజలు వైరస్ ఉపశమించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అధికారులు కలవరానికి గురవుతున్నారు. బుధవారం 592, గురువారం 502 కేసులు నమోదు కాగా శుక్రవారం కొత్తగా 500 కేసులు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా పట్టు కొనసాగిస్తోంది. కేసుల నమోదులో నిలకడను ప్రదర్శిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంపై అధికారులు పరేషాన్ అవుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం, గురువారంతో పోలిస్తే శుక్రవారం మహమ్మారి కాస్త శాంతించింది. బుధవారం 592, గురువారం 502 కేసులు నమోదు కాగా శుక్రవారం 500 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 144,809కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 136,850 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 976కు చేరింది.
6983 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాతల సంఖ్య గణనీయంగా తగ్గి రక్తపు నిల్వల కొరత ఏర్పడింది. ప్లాస్మా దానం పట్ల అవగాహన పెరిగినా వ్యాక్సిన్ వేసుకున్న వారి అపోహలతో రక్తం దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. అపోహలు వీడి దాతలు ముందుకు రావాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో రక్తదాన ఆవశ్యకతపై ప్రత్యేక కథనం. కరోనా బారిన పడిన వారు, వ్యాక్సినేషన్ వేసుకున్నవారు రక్తదానంపై సందేహాలతో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా రక్త నిల్వల కొరత ఏర్పడింది. గతేడాది వైరస్ కేసుల నమోదు మొదలైనప్పటి నుంచి రక్త సేకరణ తగ్గుతూ వచ్చింది. నవంబర్ నుండి కాస్త పర్వాలేదనిపించినా మళ్లీ ఈ ఏడాది మార్చి నుండి రక్త సేకరణకు ఆటంకాలు మొదలయ్యాయి. రక్తదాన శిబిరాలు లేకపోవడం, స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రాకపోవడంతో ఈ కొరత ఎక్కువైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లోనూ రక్తదాతలు తమ కర్తవ్యాన్ని విస్మరించలేదనే చెప్పాలి. ఇదివరకు రక్తం మాత్రమే డొనేట్ చేసేవారు. ఇప్పుడు ప్లాస్మా దానం ద్వారా కరోనా వైరస్ బారిన పడిన మరో రోగి ప్రాణాలను కాపాడుతున్నారు. అదే స్ఫూర్తితో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వైరస్ సోకిన వ్యక్తులు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్తం ఇవ్వవచ్చునని, అలాగే టీకా పొందిన 14 రోజుల తర్వాత రక్తాన్ని దానం చేయవచ్చని ప్రకటించినందున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నారు. నా పేరు చంద్రమౌళి. జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా మనకి భారతదేశంలో అయితే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ కానీ పోతే పూర్తిగా అనారోగ్యం అవుతుందని, బ్లడ్ అనేది ఒక్క చుక్క కూడా పోకూడదని రకరకాల అంబిగ్యూటీస్ అనేది ప్రజల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈవెన్ ఎడ్యుకేటెడ్ సెక్టర్లో కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ సెక్టర్ అందరూ తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా యూత్ తెలుసుకోవాల్సింది, అంటే 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడాను బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి కోమార్బిటీస్ 40 సంవత్సరాల నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. కానీ కరోనా వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బ్లడ్ డొనేషన్ రెగ్యులర్గా ఇచ్చేవారు కూడా ఇవ్వడం మానేశారు. కారణం ఏంటంటే కరోనా మూలంగా నేనేమైనా పూర్తిగా వీక్ అయిపోయినేమో, బ్లడ్ డొనేట్ చేస్తే పూర్తిగా మనం వీక్ అయిపోతామేమో అనే అంబిగ్యూటీ ప్రజల్లో ఉంది. కానీ బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి వీక్ కూడా రాదు. ఎందుకంటే హ్యూమన్ బ్లడ్ తాలూకు వయసు 120 రోజులు. 120 రోజులు అయిపోయిన తర్వాత బ్లడ్ దానంతకు అదే చచ్చిపోతుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి 4 మాసాలకు ఒకసారి ఏ ఆరోగ్యవంతుడు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా. రెండోది ఏంటంటే కోవిడ్ వచ్చేవారు 3 మాసాల వరకు బ్లడ్ డొనేట్ చేయకూడదు అంటారు. వాస్తవంగా వాళ్ళు కూడా చేయొచ్చు. కారణం ఏంటి అంటే కోవిడ్ వచ్చే వాళ్ళకి యాంటీబాడీస్ అనేది 3 మాసాల వరకు మినిమం ఉంటాయి కాబట్టి అవి కోల్పోతారని భయపడుతున్నారు. వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు, వాళ్ళు కూడా ప్లాస్మా డొనేట్ చేయొచ్చు, ఇవి వేరే ప్రాణాన్ని రక్షించవచ్చు. అయితే ముఖ్యంగా యూత్ ఎవరికైతే ఆరోగ్యంగా ఉన్నారో, అలాగే ఎవరైతే మనకి ఎటువంటి కోమార్బిడిటీస్ డిసీజ్ లేవో, ముఖ్యంగా మనకి కోవిడ్ రాలేదో, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజుల్లో బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ప్రెగ్నెంట్ లేడీ మరణాల రేట్ అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అలాగే బాలింతల మరణాల రేటు 4వ స్థానంలో ఉంది. మొర్టాలిటీ రేటు, చైల్డ్ మొర్టాలిటీ రేటు ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. కారణం ఏంటంటే 1, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం; 2, బ్లడ్ లేకపోవడం. కాబట్టి ఆరోగ్యవంతులైన ఎవరైనా సరే ఆ బ్లడ్ డొనేట్ చేస్తే రాబోయే కాలానికి మంచి మనకి కొత్త జనరేషన్ అది వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను రక్షించవచ్చు, గర్భిణీ స్త్రీలను రక్షించవచ్చు, బాలింతలను రక్షించవచ్చు. కాబట్టి యూత్ అందరూ ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో జూన్ 14 పాల్గొని రాబోయే తరానికి రక్షించే బాధ్యత తీసుకోగలరని నా తాలూకు అభిప్రాయం. సాధారణ పరిస్థితుల్లో 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎప్పుడైనా రక్తదానం చేయవచ్చు. శరీర బరువు 50 కేజీలకు పైన ఉన్న ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి 450 మిల్లీలీటర్ల వరకు రక్తదానం చేయవచ్చు. పురుషులు ప్రతి 3 నెలలకొకసారి,
మహిళలు ప్రతి 4 నెలలకొకసారి రక్తదానం చేసే వీలుంది. రక్తదానం చేయడం వల్ల దీర్ఘకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకాలకు దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా రక్తాన్ని దానం చేసేవారు బరువు తగ్గడమే కాకుండా ఊబకాయమున్నవారు సాధారణ స్థితికి చేరుకోవడానికి అవకాశముందని పరిశోధనలు తెలుపుతున్నాయి. 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా యువత మొత్తం కూడా, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బ్లడ్ యొక్క నీడ్ చాలా ఎక్కువ ఉంది. మామూలు టైంలో మనం విరివిగా ఇచ్చేటువంటి అలవాటు మన యువతకు ఉంది. ఇప్పుడు సందర్భంలో కొద్దిగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉందో, 18 ఇయర్స్ దాటినటువంటి అందరూ కూడా బ్లడ్ హ్యాపీగా 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా 14th ఏదైతే వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఉందో ఆ రోజు యూత్ మొత్తం కూడా బ్లడ్ బ్యాంకులకు వెళ్ళి విరివిగా బ్లడ్ ఇచ్చే ఆలోచన చేయాలా. దాని ద్వారా ఎవరికైతే రియల్ నీడ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రాణం సేవ్ చేసినట్టుంటుంది. ఆ విధంగా సేవ్ చేయాలని చెప్పి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం మన ఆరోగ్యానికి మంచిది. మన హెల్త్ పరంగా కానీ, మెంటల్ కండిషన్ పరంగా కానీ, అన్ని పరంగా ఒక సేవా కార్యక్రమం. వ్యక్తిగతంగా మనకు మంచిది, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం. రక్తహీనతను ఎదుర్కొంటున్న వారికి మరొకరు నుంచి రక్తాన్ని దానం చేయడం తప్ప అది మరో విధానంలో సాధ్యం కాదు. ప్రమాదాల సమయంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితులకు రక్తాన్ని అందించేందుకు బ్లడ్ బ్యాంకులు వెలిశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తూ దాతల నుంచి రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో అవసరమైన రోగులకు వినియోగిస్తుంటారు. కరోనా నేపథ్యంలో దాతలు ముందుకు రాకపోవడంతో వారికి అవగాహన కల్పిస్తూ రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు దాతలకు పిలుపునిస్తున్నారు. దళిత రిజర్వేషన్లకు మతంతో ముడిపెట్టకుండా కులాన్ని మాత్రమే గుర్తించి చట్టం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రామటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో భీమ్సేన్ నాయకుడు రవి సిద్ధార్థతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితుల మత స్వేచ్ఛను హరిస్తూ దళిత క్రైస్తవ ఉద్యోగులపై మద్రాస్ హైకోర్టు తీర్పు రాజ్యాంగంలో ఆర్టికల్ 25కు విరుద్ధమని పేర్కొన్నారు. తరతరాలుగా దోపిడీ, బానిసత్వం, అంటరానితనానికి గురవుతున్న దళితులకు మతంతో సంబంధం లేకుండా కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్ల అమలు కోసం చట్టంలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర మతాల్లో అంటే కేవలం క్రైస్తవులు, ముస్లిం మతంలో మారిన వాళ్ళందరూ కూడా మరి రిజర్వేషన్లు వర్తించు, వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా ఉద్యోగుల నుంచి తీసేయాలని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని ఆధారంగా తీసుకుని వినయ్ జోషి అనేటటువంటి వ్యక్తి హోంశాఖ, కేంద్ర హోంశాఖకి ఒక పిటిషన్ పెట్టాడు. ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మరి అడిషనల్ డీజీ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారిని అర్జెంటుగా ఉద్యోగంలో తొలగించండి, ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఆయన గతంలో చాలా పిటిషన్లు వేశాడు. దళితులు పక్కా దళిత వ్యతిరేకమైన మాకు తెలుసు. భారతదేశంలో టచబిలిటీ, అన్టచబిలిటీ అనేది రెండు భాగాలుగా విడిపోయింది భారతదేశం. ఎవరైతే అనాదిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సమాన హోదా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. కోర్టులు కూడా మతానికి, కులానికి సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు బాగా పెరిగాయి. మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్న సమయంలో మరి ఈవేళ మళ్ళీ ఇది మాకు పిడుగుపాటుగా ఈ వార్త మాకు కనిపిస్తుంది. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి అర్జెంటుగా. చేయకపోతే వీళ్ళకి ఉపాధికి చాలా కష్టకాలం వస్తుంది. కాబట్టి మేము
దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం. ఎందుకంటే దళితులందరూ కూడా ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము మేము. మాకు తెలుసు హక్కు ఏంటో అధికారం ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము తప్పకుండా దీన్ని ఎంత దూరం అయినా సరే మేము తీసుకెళ్తామని చెప్పి మేము చెప్పి దండం చంద్రుడు ఐఏఎస్ వారి మీద కానీ ప్రస్తుతము ఈ ఆంధ్రప్రదేశ్లో యువతని బాబాసాహెబు సిద్ధాంతం పట్ల బాబాసాహెబు యొక్క ఆలోచన దృక్పథం పట్ల ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో గౌరవనీయులు వివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారు రాష్ట్రం మొత్తం మీద బాబాసాహెబ్ ఆలోచనతో యువతను ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తున్న క్రమంలో వృత్తి పట్ల బాబాసాహెబు ఆలోచన విధానంలో వెళ్తున్నాం కాబట్టి తనకు గవర్నమెంట్ ప్రభుత్వం తనకు అందించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను చక్కగా 100% ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తన వృత్తిని చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ సమాజానికి హాని కలిగిస్తున్న వాళ్ళు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం కోసం తనకున్నటువంటి జ్ఞానాన్నంతటిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సునీల్ కుమార్ ఐపీఎస్ వారి మీద మనువాద శక్తులు బ్రాహ్మణీయ శక్తులు చాలా కుట్రపూరితంగా ఏదో మద్రాసులో రీసెంట్గా వచ్చినటువంటి ఒక సింగిల్ జడ్జి కోర్టు తీర్పుని కారణంగా తీసుకొని నువ్వు ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం పొంది క్రైస్తవుడిగా చర్చికెళ్ళి ఉంటున్నావు కాబట్టి మద్రాసు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈయన మీద పరిశీలన జరిపి ఉద్యోగం నుంచి తప్పించండి, అలాగే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు అది పోలీసు నిబంధనలకు విరుద్ధమని, అలాగే ఎస్సీ కమ్యూనిటీని ఒక వేరే సిద్ధాంతం వైపు పంపిస్తున్నారని ఒక తప్పుడు ఆరోపణలతో ఈ బ్రాహ్మణీయ శక్తులు కేంద్ర హోంశాఖకి నివేదిక అందించిన దానికి నిరసనగా ఈరోజు కేవలం ఓన్లీ దళిత సంఘాలు ఎస్సీ సంఘాలు కాదు రాజ్యాంగం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మనువాద చర్యలన్నీ తిప్పుకొడుతున్నారు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే మా సమాజం ఈరోజు ఇంత కరోనా సమయంలో కరోనా కంటే మాకు ఈ సంఘటనలే మరణం కంటే దారుణంగా కనిపిస్తున్నాయి. అందుకనే మేము చూస్తూ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. జగన్ సర్కార్ పాలన తీరుపై టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మండిపడ్డారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ రాక్షస పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే దుర్మార్గపు పాలనను ప్రజలు ఎంతో కాలం సహించరన్నారు. వాలంటీర్ పోస్టులను పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టారని విమర్శించారు. ఏ2 ముద్దాయికి ఇక్కడ చందాలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇసుకను ప్రైవేట్ పరం చేయడం వల్ల రాష్ట్రంలో 40 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని అభివృద్ధిని విస్మరించి సంక్షేమం దిశగా పరుగులు పెడుతూ ఎస్సీ బీసీ మైనారిటీలు ఇతర కులాల సంక్షేమ నిధులను సంక్షేమ పథకాలకు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 477,953 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని డబ్బు కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇందులో కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చినటువంటిది 259,565 వాలంటరీ ఉద్యోగాలు. ఎవరికండి? బయటోళ్ళు కాదు. అందులో ఉన్న కార్యకర్తలకు ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మరి అంతేకాకుండా ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా వైసీపీ మరి నాయకులు రికమెండేషన్లతో మరి అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటిది 121,518 మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ప్రజలెవరికి కూడా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు కానీ ఎవరైతే ఉద్యోగాలు కావాలి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు ఈ పనికిమాల ప్రభుత్వం, ఈ పనికిమాల ముఖ్యమంత్రి. సేవారంగం కానీ మరి అదే విధంగా ఈరోజు ఏదైతే నిర్మాణ రంగంలో కూడా సున్నా, అంటే డెవలప్మెంట్ అనేది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయంలో అసలు సున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి దాడులు కక్ష సాధింపులు తప్ప రాష్ట్రం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన జ్ఞానం ఏమీ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు. ఈరోజు వాలంటరీ సచివాలయం మొత్తం కలిపి 381,083 ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు మరి ఇచ్చామని గ్లోబల్ ప్రచారం చేసుకుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నం ప్రాంతానికి మరి ఏ2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఎంపీ, నువ్వు ఎక్కడో ఎంపీ అయ్యా నువ్వు విశాఖపట్నంలో నీకు పనిచేయడం అడుగుతా ఉన్నాను విజయసాయిరెడ్డిని, ఎంపీకితో ఉన్నావు విశాఖపట్నంలో. ఈరోజు కలెక్టరేట్ అమ్మేస్తాడట, కలెక్టరేట్ తాకట్టు పెడతాడట, సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతాడట. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రజల సుమ్మది
నీ ముఖ్యమంత్రిగా నిన్ను కూర్చోబెట్టింది ఆస్తులను కాపాడటం కోసం, రాష్ట్రాన్ని కాపాడటం కోసం, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటం కోసం తప్ప నీ ఇష్టాసారంగా చేస్తే నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలందరూ కూడా ప్రజలు చూస్తానన్నారు నిన్ను. ఏమనుకుంటా ఉన్నావు? ఆ భూములు అమ్మేస్తా ఉన్నావు, ఋషికొండలో భూములు కబ్జాలు చేసేస్తా ఉన్నావు, మరి అదేవిధంగా ఏదైతే బుద్ధిజం సంబంధించినటువంటి మాన్యాలను కబ్జా చేస్తా ఉన్నావు. నీకు స్టేట్ గెస్ట్ హౌస్ కావాలా? ఈరోజు బుద్ధిజం సంబంధించినటువంటి మాన్యం ఎవరిది? ఎవరిచ్చాడు నీకు ఈ హక్కు అని అడుగుతా ఉన్నా నీ ముఖ్యమంత్రిని నేను. అంటే ముఖ్యమంత్రిగా నిన్ను కూర్చోబెడితే, నేను వారు గతంలో కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి అవినీతి పరుడు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిగానే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సున్నా, రాష్ట్రాన్ని కూడా అమ్మేసి ఈయన ఇతర దేశాలు పారిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచి. ప్రస్తుత పాలకులు ఏయుని రాజకీయ వేదికగా మార్చేస్తున్నారని టీడీపీ దళిత నాయకులు ఆరేటి మహేష్ ఆరోపించారు. వర్సిటీ దళిత అధ్యాపకుడు రాజేశ్వర్తో కలిసి అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఏయూ సాంస్కృతిక విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ దళిత సోదరుణ్ణి తీసివేసి అగ్రకులస్థుణ్ణి నియమించారని తెలిపారు. అతడు డిపార్ట్మెంట్ మొత్తంపై పెత్తనం చెలాయిస్తూ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ని నిందించి ఆయన చిత్రపటాన్ని తొలగించడం దారుణమన్నారు. కులం పేరుతో దళిత ఉద్యోగులను దూషిస్తున్న రామ్ గోపాల్పై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా అధికారులు చేస్తున్నటువంటి కుల వివక్షల్లో సమిధులుగా మారిపోతున్నటువంటి ఆచార్యులు కానీ, అదేవిధంగా పరిశోధకులు, అతిథి అధ్యాపకులు బాధితులుగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కుల వివక్షపై బాధితులు ఆంధ్ర యూనివర్సిటీ సంస్కృత విభాగంలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎం రాజేశ్వరరావు, ఆయన యొక్క ఆవేదనను పత్రికాముఖంగా మీకు తెలియజేయడానికి, తనకు న్యాయం చేయాలని ప్రతిపక్ష దళిత సంఘాలని, ప్రతిపక్ష పార్టీని అభ్యర్థించిన నేపథ్యంలో ఆయన యొక్క బాధితుడి యొక్క ఆవేదనను పరిగణలోకి తీసుకొని ఆయన న్యాయం చేయవలసిందిగా, దీనిపై అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు అది అశుద్ధంగా ఉంది, అసహ్యంగా ఉంది అని నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిందించి కులం పేరుతో దూషించి నన్ను వేధించడము, ఈ చర్యలు తీసుకున్నటువంటి డాక్టర్ చోడిశెట్టి రామ్ గోపాల్ మీద నేను ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు ఇవ్వగా, అలాగే రిజిస్ట్రార్ గారికి, తర్వాత వీసీ గారికి రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వగా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా కులం పేరుతో నిత్యము నన్ను దూషిస్తున్నటువంటి ఆ యొక్క విభాగ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి, సోషల్ మీడియాలో కూడా అతను నేను విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ చోడిశెట్టి రామగోపాల్ని కాపాడుతూ అన్యాయంగా నన్ను రోజు నిందిస్తూ ప్రిన్సిపల్ గారు ఆచార్య రాజేంద్ర కర్మాకర్ గారు కూడా నన్ను వేధించి వేసారిలాగా చేసి గత 15 రోజులుగా నన్ను వేధిస్తూ కులం పేరుతో నిందిస్తున్నటువంటి చోడిశెట్టి రామ్ గోపాల్ మీద నేను 3 టౌన్ విశాఖపట్నం వారికి కంప్లైంట్ చేయగా, వారు కూడా వచ్చి ప్రాథమిక విచారణ చేసి సాక్ష్యాలు విట్నెస్లు తీసుకుని మళ్ళీ ఏసీపీ గారిని తీసుకొచ్చి మళ్ళీ ప్రిన్సిపల్ గారిని కలవగా, ఆయన రామ్ గోపాల్ మీద ఎటువంటి కేసు పెట్టొద్దని, వాళ్ళని కూడా బలవంతంగా అడ్డుకుని ఎటువంటి కేసు పెట్టకుండా చేసి తెలుసుకుని అక్రమంగా నన్ను యూనివర్సిటీ నుంచి పంపించి వేసి నువ్వు యూనివర్సిటీకి సంబంధం లేదు అని చెప్పి దళితుండైనటువంటి నన్ను ఉన్నటువంటి ఆ చోడిశెట్టి రామ్ గోపాల్ ని కాపాడుతూ ఇంతవరకు తీసుకొచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహనదారులకు శుభవార్త, వచ్చే నెల 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మిక సంఘ నేతల డిమాండ్. ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం ఎత్తివేత, జీవీఎంసీ నిర్ణయం. డిఆర్డిఓ 2DG డ్రగ్ విడుదల, డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 500 కేసులు నమోదు. ఏ
Back News ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.